ఈ వీడియోలో మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి లేదా వేరే మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే ప్రాసెస్ని ఈ వీడియో ద్వారా మీరైతే తెలుసుకుంటారు. ఈ ప్రాసెస్ చేయాలనుకుంటే మీ దగ్గర ఓల్డ్ మొబైల్ నెంబర్ అండ్ న్యూ మొబైల్ నెంబర్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ద్వారా అయితే మీరు ఈ ప్రాసెస్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ అయితే న్యూ మొబైల్ నెంబర్కి అయితే అప్డేట్ అయిపోతుంది. త్రూ ఏటీఎం మీరు ఈ ప్రాసెస్ చేయాలనుకుంటే మీరు ఏటీఎం దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఏటీఎం దగ్గరికి వెళ్ళేసి ఈ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. మీరైతే ఏటీఎం దగ్గరికి వెళ్ళేసి కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేయండి. కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి కొన్ని ఈ విధంగా అయితే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ప్లీజ్ డూ నాట్ రిమూవ్ ది చిప్ కార్డ్. ప్రాసెస్ చేసేంత వరకు మీ ఏటీఎం కార్డ్ని అయితే రిమూవ్ చేద్దాం ఉంటుంది. తర్వాత ఎవరి ట్రాన్సాక్షన్ అయితే బీయింగ్ ప్రాసెస్డ్ అయితే కొంచెం వెయిట్ చేయమని ఉంటుంది. తర్వాత మీ అప్లికేషన్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది, డొమెస్టిక్ ఆ ఇంటర్నేషనల్. డొమెస్టిక్ అయితే డొమెస్టిక్ మీద చేసేయండి. తర్వాత మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇంగ్లీష్ మీద క్లిక్ చేసేయండి. ఈ ఆప్షన్స్లలో మీరు బ్యాంకింగ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మీకు మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా టూ ఆప్షన్స్ ఉంటాయి, న్యూ రిజిస్ట్రేషనా లేదా చేంజ్ మొబైల్ నెంబరా. మనం ఇప్పుడు మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చేంజ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఎంటర్ చేయగానే మళ్ళీ రీ ఎంటర్ అని అడుగుతుంది. మళ్ళీ ఓల్డ్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా మీ యొక్క ఏటీఎం పిన్ అయితే అడుగుతుంది. ఆ ఏటీఎం పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని మళ్ళీ కొత్త మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమంటుంది. ఫస్ట్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ రీ ఎంటర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ కూడా రీ ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మనం కొంచెం ప్రాసెస్ తీసుకొని ఈ విధంగా మనకి రెండు బోత్ మొబైల్ నెంబర్స్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన మెసేజ్లోనే ఓటీపీ అండ్ రిఫరెన్స్ నెంబర్ అయితే రెండు మొబైల్ నెంబర్కి అయితే వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ అండ్ రిఫరెన్స్ ద్వారా మనం ఒక మెసేజ్ ఒక నెంబర్కి అయితే మెసేజ్ చేసి అయితే మనం ప్రాసెస్ని అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా మీ మెసేజ్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత 5676766 అనే మొబైల్ నెంబర్కి మనం మెసేజ్ చేయాలి కాబట్టి ఈ మెసేజ్ని ఈ నెంబర్ని అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే టైప్ చేయండి. ఫస్ట్ వచ్చేసి యాక్టివేట్ తర్వాత అని టైప్ చేసి తర్వాత స్పేస్ ఇచ్చి మీకు వచ్చిన ఓటీపీలో 8 డిజిట్స్ ఉంటుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసేయండి. ఆ 8 డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, 13 డిజిట్స్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, బోత్ మొబైల్ నెంబర్స్కి వచ్చి ఉంటుంది. ఇదే ప్రాసెస్ని రెండు మొబైల్ నెంబర్కి అయితే ఈ విధంగా మీరు టైప్ చేసి మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే పాత ఓల్డ్ మొబైల్ నెంబర్ అండ్ న్యూ మొబైల్ నెంబర్కి అయితే టైప్ చేసి అయితే ఈ విధంగా అయితే మీరు సెండ్ చేసేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఒక 1 అండ్ 2 డేస్లో మీకు కన్ఫామ్ అయినట్టు అంటే న్యూ మొబైల్ నెంబర్కి అప్డేట్ అయినట్టు అయితే మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరు ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవచ్చు.